కేంద్రపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు రైతులు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా 10 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. సింఘీ, టిక్రి, ఘాజీపూర్, నోయిడా, ఢిల్లీ, ఆగ్రా నేషనల్ హైవేలను దిగ్బంధించిన అన్నదాతలు ఇవాళ హస్తినాలోని అన్ని రహదారులను ముట్టడిస్తున్నారు. ఇక కేంద్రంతో గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను ఇవాళ కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించకపోతే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి. సాయమదవి, నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళన 10వ రోజుకు చేరుకుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది రైతులు ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తా ఉన్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మరోమారు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు రైతు సంఘాలతో చర్చలు చేసినప్పటికీ అవి ఏవి కూడా కొలిక్కి రాలేదు. సాగు చట్టాలపై ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణను రైతులు తిరస్కరిస్తా ఉన్నారు. చట్టాలు రైతు వ్యతిరేకమని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని గతంలో జరిగినటువంటి సమావేశాల్లో రైతు సంఘాల నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ 3 చట్టాలను రద్దు చేయాలని రైతులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఇవాళ జరిగే సమావేశం పైన కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇవాళ జరిగే సమావేశంలో చర్చలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే రైతు సంఘాల నాయకులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇవాళ జరిగే చర్చల్లో దిగిరాకపోతే మాత్రం ఈ నెల 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు అటు రైతు సంఘాలు కూడా. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను కూడా దహనం చేయాలని రైతు సంఘాల నాయకులు నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగేటువంటి చర్చలపైన అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రధానంగా రైతులు మాత్రం ఈ 3 చట్టాలను తిరిగి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక ఏదైతే రైతులు లేవనెత్తినటువంటి అంశాలు ఏదైతే మొన్న జరిగినటువంటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చినప్పటికీ రైతులు మాత్రం సంతృప్తి అయితే వ్యక్తం చేయలేదు. ఖచ్చితంగా ఈ 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక ఇవాళ 10వ రోజు కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి అటు ఢిల్లీకి వచ్చేటువంటి మార్గాలు కూడా పూర్తిగా రైతులు దిగ్బంధించారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జిల్లా సరిహద్దు ఏదైతే ఢిల్లీ నోయిడాకు వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో లింక్ రోడ్డు దాన్ని, అలాగే టిక్రీలో ఉన్నటువంటి ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో రోడ్లపై రైతులు వేలాదిగా బైఠాయించారు. మనం చూస్తా ఉన్నాం వీడియోస్ లో కూడా. అటు గాజీపూర్ సరిహద్దులో ఉన్నటువంటి NH-24 ను కూడా పోలీసులు ఇప్పటికే మూసివేశారు. అటు జటీకర సరిహద్దు కేవలం ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటు హర్యానా వెళ్లేందుకు వచ్చేటువంటి ప్రయాణికులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ప్రజలకు కూడా వివరించినారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇవాళ జరిగేటువంటి చర్చలపైనే తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి రైతు సంఘాలు హెచ్చరించాయి. రానున్న రోజుల్లో మరింత ఆందోళన ఉధృతం చేస్తామని కూడా చెప్పారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సంబంధించి సుమారు 30కి పైగా రైతు సంఘాల నాయకులు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇవాళ జరిగేటువంటి చర్చలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, అట్లాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రైతులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. 3 వ్యవసాయ చట్ట బిల్లులను, అలాగే చట్టాలను, అలాగే కేంద్రం తీసుకురానున్నటువంటి విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.